హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు వచ్చేసి మనం ఇంకొక ఈజీగా గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికి మనము ఇలా బీడ్స్ తీసుకోవాలి. వీటితో పాటు 2 mmవి గోల్డ్ బీడ్స్ కూడా కావాలి. ఇలా టూ ఎంఎం గోల్డ్ బీడ్స్, ఇంకా ఈ ఫ్లవర్ బీడ్స్, అలాగే ఇవి వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ఒక సింపుల్ డిజైన్ ఈజీగా చేసుకుందాము గ్రాండ్గా. కానీ ముందుగా శారీకి అయితే టై చేసేయండి. టై చేసిన తర్వాత టాజల్ కట్టుకుందాము. ఇలా టాజల్ కట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా? ఇది తీసుకున్న తర్వాత దీనికి మనము ఒక 2 బీడ్స్ ఇవి తీసుకొని, కాదు 3 తీసుకున్నా పర్లేదు, 3 తీసుకోండి సరిపోతాయి. తర్వాత ఇదొకటి తీసుకోండి, దాని తర్వాత ఇదొకటి, ఇలా తీసుకోండి బీడ్స్ ముందు. ఓకేనా? ఫ్లవర్ బీడ్ 3 గోల్డ్ బీడ్స్, ఇంకా ఇదొకటి ఇదొకటి, ఇలా తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇలా వెనక్కి అనేసి దీనికి ఒక్కదానికే నీడిల్ తీయండి. ఒక్కదానికి వద్దు, ఇది కూడా ఇంకొకటి కలపండి, అలా అయితే మంచిగా వస్తుంది. ఓకేనా? ఇలా రెండింటికి నీడిల్ తీయండి. ఇలా ఇలా రివర్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఈ ఫ్లవర్ బీడు స్టార్టింగ్లో ఇలా ఇలా ఫ్లవర్ బీడ్ లోపలికి నీడిల్ ఇలా తీయండి. శారీ ఉన్న వైపు నుంచి ఇలా తీసేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ అటాచ్ చేసేయటమే. ఓకేనా? ఇలా కట్టేసుకోవాలి, ఇంకా అంతే. చాలా ఈజీ అన్నమాట. మనకి చెప్పాను కదా నేను, మనకున్న బీడ్స్ తోటే మనము కొంచెం ఆలోచించి చేసాము అని అంటే చాలా గ్రాండ్ డిజైన్స్ మనకే మనం క్రియేట్ చేసుకుంటామండి. ఇగో ఇలా అన్నమాట. అంతే, ఇంకా ఇది మనం ఇలా టాజల్ కట్టుకున్నా ఓకే, లేదంటే ఇట్లాంటివే ఇంకొక 2 స్టెప్స్ చేసుకొని తర్వాత టాజల్ తీసుకున్నా కూడా ఓకే అన్నమాట. కాకపోతే క్రోచెడ్ వర్క్ కన్నా కూడా ఇంకా మనకి గ్రాండ్ కావాలి అని అనుకుంటే ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకోండి, ఫ్లవర్ బీడ్. తీసుకున్న తర్వాత ఈ 2 mm బీడ్స్ వచ్చేసి 3 తీసుకోండి. 3 తీసుకొని ఇదొకటి తీసుకోండి, ఈ బీడు. ఓకేనా? ఇలా తీసుకొని ఇంకొకటి మళ్ళీ రౌండ్ బీడ్ తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకున్నాక దీన్ని వెనక్కి అనేసి ఈ రెండింటికి నీడిల్ ఇలా తీయండి. కనిపిస్తుంది కదా, ఓన్లీ 2. ఇలా తీసి ఇలా లాగేస్తే ఇలా ఉంటుంది. దీనికి మళ్ళీ మనము 2 ఈ బీడ్స్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఈ శారీకి అనుకొని ఉన్న మన ఈ బీడ్ని నీడిల్ మన వైపు కుచ్చుకోవాలి. ఇటువైపు నుంచి మన వైపుకి, ఓన్లీ బీడ్కి ఒక్కదానికే, ఫ్లవర్ బీడ్కి ఒక్కదానికే కుచ్చితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిని మళ్ళీ ఇక్కడ కట్టేసేయటమే. అంతే, చూసారు కదా అండి, మనకి చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చే వస్తుందన్నమాట ఈ డిజైన్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నేను ఈ శారీ అంతా ఫిల్ చేయలేను, కానీ మంచిగా
सारी मत्तं कुट्टिन तर्वाता नेनु पिक तीसी पेडतानंडी प्रस्तानिकैते इला ट्राई चेयंडी ओकेना चाला मंची वस्तुंदि डिजाइन ग्रैंड गा कूडा उंटुंदन्नमाट मनमु मन दग्गर उन्न बीड्स तोटे అల్లడం రాకపోయినా కూడా ఇట్లాంటి బీడ్స్ తోటే మనం మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బీడ్స్ ముందు పెట్టుకొని చెప్తుంటాను కదా నేను, కొత్త డిజైన్ కావాలి అని అంటే మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ప్రతిరోజు కొత్త డిజైన్ కావాలి చేయాలనిపిస్తూ ఉంటుంది. అలా చేసుకోవాలి అని అనుకో అంటే మనం ఇలా క్రియేట్ చేసుకోవడానికి కాస్త టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, బీడ్స్ ఉంటే కళ్ళ ముందు బీడ్స్ కనపడుతుంటే చాలు, ఐడియాస్ అవి వస్తూ ఉంటాయి. అంతే, మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసేసుకొని ఇలా కట్టేసుకోవటమే. చూసారా అండి ఎంత మంచిగా ఉందా డిజైన్. దీనికి టాజల్ కొంచెం లాంగ్ అయిందండి, కొంచెం షార్ట్ చేస్తే బేబీ కుచ్చు చేస్తే మనకి సూపర్ ఉంటుంది. ఇంతవరకు తీసేయాలి ఇది, ఇదిగో ఇంత వద్దు, ఇంత షార్ట్ ఉన్న దానికి ఇంత లాంగ్ టాజల్ బాగోదు, ఇంత ఇంత అయితే సరిపోతుంది. ఇంతవరకు తీసేయాల్సిందే. నేను ఇది నార్మల్గా మీకు చేసి చూపిద్దామనేసే ఇప్పుడే ట్రై చేశాను. శారీకి కుట్టాలనంటే మాత్రానికి కొంచెం టైం పడుతుంది. మనకి డిజైన్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి, కానీ ఇది మాత్రానికి బేబీ కుచ్చే చేసుకోండి మీరు చేస్తే. ఓకేనా, నాకు ఇట్లాంటి డిజైన్ మళ్ళీ ఆర్డర్ వస్తే మాత్రానికి నేను ఖచ్చితంగా చేసిస్తాను. ఓకేనా, అంతే అండి. మీరెవరన్నా ట్రై చేసుకుంటే మాత్రానికి ఇంత పెద్దగా నచ్చితే ఓకే, నచ్చకపోతే మాత్రానికి కొంచెం బేబీ కుచ్చులాగా ఇలా చేసుకోండి, మంచిగా వస్తుంది. లీఫ్ కంటే కూడా ఈ బీడే బాగుంది. లీఫ్ అయినా ట్రై చేయొచ్చు, కానీ లీఫ్ కంటే కూడా ఇదే బాగుంటుందండి. లుక్ మారిపోయింది, చూసారా మీరు, గమనించారా? ఈ అంటే ఇప్పుడు చేస్తుంటారు కదా డిజైన్, ఇక్కడ లీఫ్ పెట్టేసి చేసిన డిజైన్స్ చాలా ఉన్నాయి కదా. ఆ లీఫ్ కాకుండా ఈ బీడ్ ఒక్కటి మార్చడం వల్ల మీకు కొత్త డిజైన్ లాగా అనిపిస్తుంటుంది. ఒక్కసారి థింక్ చేయండి, లీఫ్ పెట్టేసి లీఫ్ ఉన్న బీడ్తో అయితే సేమ్ ఇలానే ఉంటుంది. లీఫ్ బీడ్ నేను చూపిస్తానండి. ఇదిగో మామూలుగా అయితే మనము ఈ డిజైన్ ఎలా చేస్తామనంటే, ఇది లేకుండా ఇంకా ఆ త్రీ ఉన్నాయి కదా, ఇదొకటి తీసుకొని ఇంకొక త్రీ బీడ్స్ పెట్టేస్తే ఇక ఇలా ఇలా లీఫ్తో చేసిన డిజైన్స్ ఉన్నాయి, గుర్తున్నాయా మీకు? ఇక్కడ బీడ్ కొంచెం ఎక్కువైంది, ఇక్కడ ఫోర్ బీడ్స్ తీసుకుంటే సరిపోయేది. ఇలా లీఫ్ పెట్టేసి చేసిన డిజైన్సే మనకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి కదా. కాకపోతే ఈసారి నేనేం చేశానంటే ఆ లీఫ్ పెట్టకుండా రొటీన్గా లీఫ్ 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 ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. రొటీన్గా లీఫ్ లేకుండా ఇది ట్రై చేసిన అన్నమాట, దాంతో మన డిజైన్ లుక్కే మారిపోయింది కదా. దానికి దీనికి తేడా చూడండి, దానికి దానందం వేరే, దానికున్న లుక్ దాందే, బాగుంటుంది అది కూడా. కానీ ఈ లీఫ్ ఒకటి మార్చడం వల్ల మనకి డిజైన్ కూడా కొత్తది వచ్చేసింది. నేను మీకు అదే చెప్తున్నా అండి, ఖచ్చితంగా ఎవరిదైనా డిజైన్ మీరు చూసి చేస్తున్నారు అని అంటే సేమ్ అదే కాకుండా కొంచెం మార్చి చూడండి,
ఎవరూ గుర్తుపట్టలేనంత మంచిగా వస్తుంది మీ డిజైన్. ఓకేనా అండి, ట్రై చేయండి మీరు కూడా. సరేనా, ఇంకంతే. మరి ఇవాళ నా డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చితే ఓ లైక్ ఇచ్చి చెప్పండి, ఇంకంతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. రేపు మార్నింగ్ మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.